నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరగనీయకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. చంద్రబాబుకు ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదు, ఎద్దేవా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. నగరంలోని కమ్మపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఉద్రిక్తతగా మారింది. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను పాలెంలోకి రానియకుండా టీడీపీ శ్రేణులు బారికేడ్లు అడ్డుగా కట్టి అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర ఆదివారం రాత్రి ఒంగోలుకు చేరుకుంది. సంఘమిత్ర హాస్పిటల్ వద్ద జిల్లా నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం నగరంలో ప్రదర్శనగా పొట్టి శ్రీరాముల విగ్రహం వద్దకు చేరుకున్నారు. మార్గ మధ్యలో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. సివిఎన్ రీడింగ్ రూమ్ కూడలిలో జరిగిన సభకు డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ప్రజలకు తెలియజెప్పడానికే ఈ యాత్ర చేపట్టామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. రాహుల్ తన మొదటి సంతకాన్ని హోదా దసరంపైనే పెడతారని ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రులు జడి శీలం, పనబాక లక్ష్మి, పల్లంరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపురాజు, ఏఐసీసీ కార్యదర్శి సిరివెళ్ల ప్రసాద్, నగరాధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రత్యేక హోదా వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తి కూడా
ప్రత్యేక హోదాలు ఆపేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదనేటువంటి మాట మీకు చెప్పకుండా, ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, 90% నిధులు వస్తుంది, 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలైంది రాష్ట్రం, దాన్ని బయటపడేటువంటి అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి చేస్తామని చెప్పినారు, 2018లో పూర్తి కావాలి చేయలేదు. రాహుల్ గాంధీ గారు భరోసా ఇచ్చినారు, మా ప్రభుత్వం వస్తున్న వెంటనే పూర్తి చేస్తాం. ఎవరు ఎన్ని చెప్పినా 600 అయినా సాధించేది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకంగా నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తా ఉన్నా, పార్లమెంట్ వెలుపలున్నా లోపలున్నా ముఖ్యం కాదు, కానీ సమస్యలను ఆ సమస్యను పరిష్కరించి ప్రత్యేక హోదా తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ గారి సహాయంతో అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతానికి పారిశ్రామికంగా కానీ వ్యవసాయ పూర్వకమైనటువంటి ఎన్నో కోట్ల టన్నుల మరి రొయ్యలు ఈ ప్రాంతం నుండి వెళ్తున్నాయి. ఇక్కడ అమ్మా గ్యాస్ ఈ రోజున 1000 రూపాయలు, పేద మహిళకి సంవత్సరానికి 4 గ్యాసులు ఇస్తామని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరొకసారి ఆదరించండి కాంగ్రెస్ పార్టీని, గుర్తు పెట్టుకోండి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా? మీరు ఆశీర్వదించండి చెప్పని మనవి చేసుకుంటూ కాలికి బల్బం కట్టుకొని వీధి వీధి ఇల్లు ఇల్లు తిరుగుతూ మరి ఈరోజు 2019 ఎలక్షన్లే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద అన్ని పార్టీలు వెళ్తాయి అని చెప్పి చెప్పినటువంటి పెద్దలు రఘువీరారెడ్డి గారు ఈ రోజు ప్రత్యేక హోదా సాధన కోసం మరి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే భరోసా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చారో ప్రతి బాలుడు బాలిక దేశవ్యాప్తంగా వాళ్ళ హక్కు కల్పించి బలికేలా చేసాం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాం, వాళ్ళకు అవకాశాలు అందించడానికి మేము ప్రయత్నం చేసాం. అంతేకాకుండా సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ కూడా, సమాజంలో అర్హులైన వారందరికీ కూడా ఏ ఒక్కరిని వదిలేకుండా వాళ్ళకి సంక్షేమ మరొక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఏఐసిసి కార్యదర్శులు తను గౌరీని చిత్రగుప్తుడి చిత్రలాగా ఎన్నో అబద్ధాలు ప్రతి సంవత్సరం చేసి సామాన్య ప్రజానీకాల యొక్క జీవితాలను నాశనం చేసినటువంటి ప్రభుత్వుడు ఈ మోడీ. ఎలక్షన్ కమిషన్ అయితేనేమి నమస్కారం, అందరికీ నమస్కారం. చంద్రబాబుకు తెలిసిన రాజకీయాలు ఓట్లు కొనుగోలు మాత్రమేనని, ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదని, తెదేపా ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 14వ డివిజన్లో వాసు పర్యటించారు. సీఎం చంద్రబాబు హామీలతో అధికారంలోకి వచ్చారని, ఒక్క హామీ కూడా నెరవేర్చక తాయిలాల జిమ్మిక్కులతో మళ్లీ గెలవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, బీసీసీల అధ్యక్షుడు కటారి శంకర్, డివిజన్ అధ్యక్షుడు చావలి శివప్రసాద్, నాయకులు ఇమ్రాన్, శ్రీకాంత్, ఉంగరాల శ్రీను, వెంకటేష్, నాని, సుధా, వాసు, సులోచన తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది
నగరంలోని సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలోని శివాలయం చతుర్థ వార్షికోత్సవ సందర్భంగా నగరోత్సవం నిర్వహించారు. విశేష మంగళ వాయిద్యములతో విశేష పూజ, పార్వతీ పరమేశ్వరులకు దర్బార్ సేవ, విశేష వేషధారణలు, శ్రావణ నాగేశ్వరరావు బృందంచే నామ సంకీర్తన, మహిళామణులచే కోలాటం, విద్యుత్ దీపాలంకరణలతో, బాణాసంచ వెలుగులతో నందివాహనంపై పార్వతీ పరమేశ్వరుల నగరోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మందిర నిర్వాహకులు అలహ చంచలరావు పర్యవేక్షించారు. సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెలసియున్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి గత 20 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించిన, గత 4 సంవత్సరాలుగా ధ్వజస్తంభం పెట్టిన తర్వాత బ్రహ్మోత్సవాలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇది 4వ బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ రోజున 3 రోజుల్లో నిన్నటి రోజున స్వామివారికి హోమాలు, అలాగే ధ్వజస్తంభం నిన్న మన మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ మాగుట్ట శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఆ ధ్వజస్తంభ ఆవిష్కరణ చేయడం జరిగింది. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో బ్రహ్మ మెలోడీస్ ఆధ్వర్యంలో సంగీత విభావాన్ని నిర్వహించారు. బ్రహ్మనాయుడు, బాలకృష్ణ, పోలిశెట్టి మురళి, నాగేశ్వరరావు, రమేష్, ఆంజనేయులు, లక్ష్మీ తులసి పాల్గొన్నారు. మనకు తనతో ప్రావీణ్యం సంబంధించి యు లక్ష్మి శ్రీమతి చక్కగా దేవాలయంలో చక్కటి అంటే భగవంతుడి గురించి మంచి భక్తి పాటలు పాడేది. వాళ్ళ నాన్నగారు నాకు చిన్నతనం నుంచి తెలుసు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి సంగీత విద్వాంసుడు. భాగవతాల నాటకం, వీధి భాగవతాలు కానీ తర్వాత నాటకాలు కానీ బాగా చక్కగా వేసేవాళ్ళు. కనుక ఆ యొక్క వంశాల క్రమంతోటి ఆ జీన్స్ తోటి సంగీతాన్ని పునిపించున్నటువంటి మనకి తులసి గారు, శ్రీమతి తులసి గారు ఈరోజు ముఖ్యంగా ఆవిడ యొక్క ఏకగణ స్వరంతో, ఒకే గణంతో దాదాపు ఈ గాయకులు అయినటువంటి అందరితోటి
కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరగనీయకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి. చంద్రబాబుకు ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదు, ఎద్దేవా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి. మీ జయం జయ్.